కాంగ్రెస్ సర్కార్ కండిషన్లు పెడుతోందా? కేటీఆర్ ఏం చెప్తున్నారు? వాళ్లకు ఓటేయడంపై మంత్రి బొత్స ఏమంటున్నారు? పెనుమలూరు సీట్పై బోడే రియాక్షన్ ఏంటి? పవన్ కు జరిగిన అవమానంపై ఏపీ మంత్రి ఏమంటున్నారు? డైలాగ్ వార్లో చూద్దాం. అప్పుడేమో అందరికి అన్ని ఇస్తాడు, ఇప్పుడేమో కొందరికే కొన్నట. ఇప్పుడేమో నీకు బండి ఉందా, నీంట్లో టూ వీలర్ ఉందా, ఉంటే కట్టు, తెల్ల కార్డు లేకపోతే నీకు లేదు అని చెప్పి ఇవాళ అడ్డం పొడుగు మాట్లాడుతూ ఉన్నారు. అందుకే నేను అంటున్నా, తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. 100 రోజులు మనం కూడా ఓపికగా ఉందాం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏం చూసి అంటారు? గతేసం మాసాన్ని చూసుకోవటం ఏమంటారా? గతేసం దగాన్ని చూసుకోవటం ఏమంటారా? లేకపోతే అంతకుముందు జరిగిన చేసిన పాపాలను చూసుకోవటం ఏమంటారా? దోపిడీని చూసుకోవటం ఏమంటారా? లేదు జనభూమి లేని కంపెనీని చూసుకోవటం ఏమంటారా? దేన్ని చూసుకోవటం ఏమంటారు? సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ఇంకా ఏ ఇతర క్యాండిడేట్ ఇక్కడికి వచ్చి పోటీ చేసినా మేమైతే విల్లింగ్ అయితే లేవు. ఎందుకనంటే 4.5 సంవత్సరాల్లో పార్టీకి ఏం చేయాలో అవన్నీ కూడా చేశాం. ఇవాళ ఎవడో ఎల్లై పుల్లై వచ్చి ఇక్కడ పోటీ చేస్తానంటే చేతకానాళ్ళలాగా చేతులు ముచ్చుకొని కూర్చునేవాడిని అయితే కాదు నేను. దీపాలు కూడా ఇచ్చి వాపసు తీసుకునే కాలాలు ఉన్నాయి. ఈ ఫార్మ్ ఇచ్చి వాపసు తీసుకునే కాలాలు ఉన్నాయి. అభ్యర్థులు మార్చిన కాలాలు ఉన్నాయి. ఏది కూడా తగ్గేది లేదు. మనకి పూర్వం ఒక సామెత ఉంది, కాణి అద్దన అణ బేడ పావడ, అర్ధ రూపాయి 30 రూపాయి 16 అణాలు రూపాయి. ఇది ఇవాళ ఏ స్థితికి తీసుకొచ్చాడంటే, చంద్రబాబు నాయుడు గారు, నువ్వు పావడా కూడా పనికిరావు నాయన, బేడ మీద కాసు అన్నట్టుగా తీసుకొచ్చాడు. బేడ మీద కాసు